ఇబ్రహీంపట్నం నిమ్రా ఆసుపత్రిలో కరోనా బారిన పడిన జర్నలిస్టుల కోసం 25 బెడ్ల వార్డు కేటాయింపు. జర్నలిస్ట్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు 25 బెడ్లు కేటాయించారు. ఆసుపత్రి నోడల్ అధికారి మరియు పశుసంవర్ధక శాఖ జేడీ డాక్టర్ విద్యాసాగర్ ను సంప్రదించి జర్నలిస్టులు నిమ్రా ఆసుపత్రిలో కరోనా సేవలు పొందవచ్చు. కరోనా వైద్య సేవలు అందించే 26 ఆసుపత్రిలో నిమ్రా ఆసుపత్రి ఒకటి. కలెక్టర్ ఏఎండి ఇంతజాజ్ జిల్లాలో జర్నలిస్టులకు ప్రత్యేకంగా నిమ్రా హాస్పిటల్లో 25 బెడ్ల వార్డును కేటాయించామని జిల్లా కలెక్టర్ ఏఎండి ఇంతజాజ్ అన్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం హాస్పిటల్ ప్రిపేర్డ్నెస్ పై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ జిల్లాలో కరోనా బారిన పడిన వారికి సత్వర వైద్య సేవలు అందే విధంగా 26 ఆసుపత్రులను గుర్తించి వైద్య సేవలు అందిస్తున్నామని కలెక్టర్ అన్నారు. ఇబ్రహీంపట్నంలో నిమ్రా మెడికల్ ఇన్స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ హాస్పిటల్లో జర్నలిస్టుకు ప్రత్యేకంగా 25 బెడ్లతో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశామని తెలిపారు. కరోనా బారిన పడి వైద్య సేవలు అవసరమైన జర్నలిస్టులు ఈ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందవచ్చని తెలిపారు. ఈ ఆసుపత్రికి నోడల్ అధికారిగా జాయింట్ డైరెక్టర్ పశుసంవర్ధక శాఖ కృష్ణా జిల్లా డాక్టర్ విద్యాసాగర్ వారిని నియమించారని, వీరిని సంప్రదించి ఆసుపత్రిలో అడ్మిషన్ పొందవచ్చని కలెక్టర్ తెలిపారు. జర్నలిస్టు అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు నిమ్రా ఆసుపత్రిలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజాపక్ష.